త్వరలో ఏసీఏ ఎపెక్స్ కౌన్సిల్ మొత్తం రాజీనామా. కొత్త అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రస్తుతం అధ్యక్షుడిగా శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడిగా మోహిత్ రెడ్డి, కార్యదర్శిగా ఏసీఏ నడించిన సాయిరెడ్డి సన్నిహితుడు గోపినాథ్ రెడ్డి అన్నటువంటి వార్తను రాశారు. ఇందులో సాయిరెడ్డి కుటుంబం కబ్జా నుంచి విముక్తి కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త కబ్జాలోకి వెళ్తుంది కదా. అసలు క్రికెట్ అసోసియేషన్లో రాజకీయ నాయకులు ఎందుకు ఉండాలి అంటే జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అదే నడుస్తుంది. కాకపోతే మారినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళ చేతిలో ఉండేది, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతిలోకి వస్తుంది, మళ్ళీ తెలుగుదేశం పార్టీ చేతిలోకి వస్తుంది. అసోసియేషన్లో రాజకీయ జోక్యాలు ఉంటుంటే వాళ్ళ కబ్జా వీళ్ళ కబ్జా అని రాసుకోవటం వల్ల ఉపయోగం ఏం లేదు. అసలు రాజకీయాలే లేకుండా ఓన్లీ క్రికెటర్లే ఉండేటటువంటి కాన్సెప్ట్కి వస్తే బాగానే ఉంటుంది. ఇకపోతే ఢిల్లీలో